అండి నేను అరుణానందగిరి ఈరోజు సండే మార్నింగ్ నేను హెన్న పెట్టుకోవాలనుకుంటున్నా అయితే హెన్న పెట్టుకోవడానికి ఇక్కడ వాటర్ వేడి చేస్తున్నా వేడి చేసిన తర్వాత ఆ నీళ్ళల్లో కొంచెం నాకు ఎంత అవసరమో అంత హెన్న పొడి తర్వాత ఉసిరి పొడి ఈ హెన్న నేను ఓన్లీ కలరింగ్ కోసం కాకుండా హెయిర్ కేర్లో భాగంగా పెట్టుకుంటున్నా అంటే వింటర్ సీజన్లో మనకు హెయిర్ ఫాల్ అనేది జనరల్గా అందరికీ ఉంటుంది ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తుంది దానికోసం నేను ఉసిరి పొడి పెట్టుకుంటున్నా హెన్నలో కలిపి పెట్టుకుంటే బాగుంటుందని కొంచెం చల్లగా ఉంది వాతావరణం కాబట్టి ఇట్లా వేడి నీళ్ళల్లో నేను రెగ్యులర్గా ఇట్లనే వేసి పెడతా కొంచెం వేడి చేసుకొని పెట్టుకుంటే గొరగచ్చకున్నప్పుడు అప్లై చేసుకున్నా పర్వాలేదు నేనైతే ఇట్లా పెట్టుకుంటా ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత పెరుగు కూడా యాడ్ చేసుకొని పెట్టుకుంటా అయితే మనం ఈ చలికాలం ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తుంది హెయిర్కు మన స్కిన్ కూడా ఎట్లా కేర్ తీసుకుంటామో హెయిర్ కూడా అంతే కేర్ తీసుకోవాల్సి వస్తుంది ఉట్టిగానే రఫ్గా మారితే అందుకోసం నేను ఇది చేస్తున్నా కొంచెం చల్లారి హెన్న పొడి తర్వాత ఉసిరి పొడి కలిపినాము కొంచెం చల్లారిన తర్వాత పెరుగు కూడా కలుపుతున్నా కలిపి మనకు అంటే భరించే వేడి ఉంది అనుకున్నప్పుడు నేను అప్లై చేస్తాను ఇది నేను హెన్నాలు ఎందుకు మిక్స్ చేసిన అంటే చల్లగా పెట్టుకుంటే తల దిమ్ము పడుతుంది సీజన్ కూడా డల్ ఉంది మళ్ళీ అక్కడ ఒకటి వైట్ హెయిర్ ఉన్నా కూడా మనకి ఈ హెన్నతో కవర్ అయితే అనే ఉద్దేశంతో నాకు ఓన్లీ ఫ్రంట్కే ఉన్నాయి వైట్ హెయిర్ అందుకోసమని ఇట్లా మిక్స్ చేస్తున్నా అయితే ఈ వింటర్లో మనకి హెయిర్ ఫాల్ జనరల్గా అందరికీ ఉంటుంది దానికోసం స్పెషల్గా కేర్ తీసుకోవాలి కంపల్సరీ ఒక్కొక్కసారి కొంచెం నూనెను కూడా వేడి చేసుకొని ఆయిల్ మసాజ్ చేసుకుంటే బాగుంటుంది ఈ సీజన్లో మనం చర్మానికి ఎట్లా మాయిశ్చరైజర్స్ రాస్తామో డ్రై అయినప్పుడు ఈ చర్మ రంధ్రాలు మన తలలో కూడా రూట్స్ అన్నీ డ్రై అయిపోతాయి చలి బాగుండి దాంట్లోకి వెళ్ళి న్యాచురల్గా ఆయిల్ ప్రొడ్యూస్ అనేది కాదు అందుకు డ్రై అయిపోతాయి రూట్స్ అన్నీ అట్లాంటప్పుడు హెయిర్ ఫాల్ అనేది వస్తుంది అందుకోసం మనం హెయిర్ కూడా ఒక్కొక్కసారి కొంచెం ఆయిల్ వేడి చేసి మసాజ్ చేసుకోవాలి ఇట్లా ఏమైనా ప్యాక్స్ కూడా వేసుకోవచ్చు కాకపోతే చల్లగా ఉంది వాతావరణం కాబట్టి మనం చలవ లేకుండా కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకొని లేకపోతే అప్లై చేసుకున్న తర్వాత ఎండలో కూర్చోవడం లేకపోతే టీ తాగడం తలకు పెట్టుకున్నాక ఇట్లాంటివి కొన్ని ఈ సీజన్లో కేర్ తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడైతే అప్లై చేద్దాం మనం అయితే నేను హెయిర్కు ఈ మధ్య చాలా రోజుల నుండి ఆర్గానిక్ హెన్న ఆర్గానిక్ ఇండిగో రెండు ఒకటే ప్యాక్లో వచ్చినాయి అది యూజ్ చేస్తున్నాయి అమెజాన్లో తీసుకొని అయితే అది 4-5 సార్లకు వచ్చింది దాదాపుగా 4 సార్లు వచ్చినట్టుంది అంటే ఫ్రంట్కు కొంచెమే ముందుకున్నాయి నాకు వైట్ హెయిర్ కాబట్టి ఒకసారి అట్లా పెడుతున్నా ఒకసారేమో మనకు అవసరం ఉన్న ఏరియాలలో పెడుతున్నా ఇండిగో పౌడర్ తోటి మంచిగా ఉంది రిజల్ట్ కాకపోతే ఇప్పుడు అది లేదు నేను ఆర్డర్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా 4-5 రోజులు పడుతుంది కదా ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఎప్పుడో తెప్పియాలనుకుంటున్నా మొత్తానికి ఇంకా ఆర్డర్ చేయలేదు చాలా రోజుల నుండి అదే వాడుతున్నా కాబట్టి మామూలు హెన్న అనేది తక్కువనే వాడుతున్నా అయితే ఇప్పుడు ఈరోజు ఈ ఉసిరి పొడి ఉన్న హెన్న మిక్సింగ్ది హెయిర్ ఫాల్ ఉంది కాబట్టి నేను అప్లై చేద్దాం అనుకుంటున్నా ఈ సీజన్ అయిపోయిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది మామూలుగా అయితే ఉసిరి మన ఈ హెన్నను కలర్ ఇంకా థిక్గా కాఫీ కలర్ రావాలంటే మనం రాత్రే ఇనుప ముకుట్లో కలుపుకోవాలి ఇనుప ముకుట్లో వాటర్ పోసి వేడి చేసుకొని లేకుంటే మామూలుగా వేరే డికాషన్ తయారు చేసుకొని ఇనుప ముకుల్లో వడగట్టిపోయాలి డికాషన్ పోసిన తర్వాత హెన్న పొడి తర్వాత ఉసిరి పొడి కలిపి పెట్టాలి నైట్ మార్నింగ్ మళ్ళీ నిమ్మకాయ కలుపుకోవచ్చు పెరుగు కలుపుకోవచ్చు మన ఇష్టం ఇక అది కలిపి పెట్టుకుంటే బాగా బ్రౌన్ వస్తుంది అట్లా చేసుకోవాలంటే అట్లా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇనుప ముకుల్లో కలిపినప్పుడు అందరికీ పడదు కొందరికి చిన్న చిన్నగా దద్దుర్లలో వస్తాయి ఫోర్ హెడ్ మీద అవి ఒక 2-3 రోజులుండి వెళ్ళిపోతాయి కాకపోతే అట్లా కొంచెం కొందరికి అన్నీ పడాయి అట్లా అది ఒకసారి పెట్టి చూస్తే పడితే అట్లా కూడా ఫాలో అవ్వచ్చు హెయిరు మన ఐరన్ దాంట్లో పెట్టినప్పుడు హెయిర్ కూడా బలంగా తయారవుతాయి ఇప్పుడు నాకు అది కొంచెం ర్యాష్ వస్తుంది అందుకనే నేను వాడతలేను ఏం కాదు 2-3 రోజులుండి వెళ్ళిపోతుంది కాకపోతే చలికాలం కాబట్టి స్కిన్ ఎలర్జీలు కూడా బాగుంటాయి అందుకని ఇప్పుడు మామూలు ప్యాన్లో నేను వేడి చేసుకున్నా ఈ హెన్న పౌడర్ నేను ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ చూడండి నేను కలిపి పెట్టుకున్న హెన్న ఉంది కదా ఇది నేను మార్నింగ్ టైంలో మనకు లైటింగ్ ఎక్కువ లేదు ఇప్పుడు నేను ఇది తలకు అప్లై చేస్తాను అప్లై చేసిన తర్వాత మళ్ళీ మనం హాఫ్ అన్ అవర్ తర్వాత చేసుకుంటే సరిపోతుంది షాంపూ పెట్టద్దు ఇవాళ రేపు షాంపూ పెట్టుకోవాలి
అయితే నూనె అనేది కంపల్సరీ పెట్టాలి ఈ సీజన్లో మనకు స్కిన్ కేర్ కోసం మనం ఉన్నాను అప్లై చేద్దాం దీనిలో ఇంకా కావాలంటే కొంచెం కొబ్బరి నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం హెయిర్ ఫాల్ కోసం వాడుతున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ మళ్ళీ రేపు షాంపూ పెట్టి కడుగుతాం కాబట్టి మంచిగా ఉంటుంది అట్లా కూడా కలుపుకోవచ్చు పెరుగు కలిపినాం కాబట్టి దానిలో కూడా కొంచెం అంటే పెరుగులో కూడా కొంచెం ఆయిల్ లాగా ఉంటుంది కదా నెయ్యి అదే అందుకే సరిపోతుంది అని ఒప్పుకుంటున్నా కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇదైతే అప్లై చేస్తా వైట్ హెయిర్ ఎక్కడుందో చూసి ఫ్రంట్కు పెట్టుకోవాలి మిగతా అన్నీ రూట్స్కు పెట్టుకోవాలి స్పెషల్గా నేను ఇది హెయిర్ ఫాల్ కోసం పెడుతున్నా కాబట్టి ఫ్రంట్ ఇక్కడ కొంచెం వైట్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెడుతున్నా పెట్టిన తర్వాత ఇట్లా తీసుకొని పెట్టుకోవచ్చు మన పార్లర్ కాబట్టి మన దగ్గర టేల్ కోమ్స్ ఉన్నాయి ఎవరైనా కూడా కొనుక్కోవచ్చు ఆన్లైన్లో కూడా ఇట్లా మనకు ఇట్లా తీసినప్పుడు ఒక లైన్ లాగా వస్తుంది అట్లయితే అట్లా ఈజీగా పెట్టుకోవచ్చు అట్లా పెట్టుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ ఆగాలన్న కదా 45 మినిట్స్ మినిమం హాఫ్ అన్ అవర్ అయితే ఆగాలి ఆ టైంలో నేను ఏం చేసిన చూడండి అప్లై చేసిన తర్వాత నేను వంట కోసం ఇక్కడ రైస్ కడిగి పెట్టినా బగారా చేద్దాం అనుకుంటున్నా బగారా కోసం తర్వాత చికెన్ కర్రీ కోసం ఇట్లా అన్నీ కట్ చేసి పెట్టుకొని మనం వచ్చిన తర్వాత వంట చేద్దాం ఇక్కడ నేను బగారా రైస్ చేస్తున్నా చాలా స్పీడ్గా చేస్తున్నా ఎందుకంటే మనకు టైం బాగా అయిపోయింది అయితే ఇక్కడ 4 కప్పుల రైస్కు 6 కప్పుల నీళ్ళు వేస్తున్నా నేను అంటే 1.5 కప్ వేస్తున్నా కొందరు 2 కప్పులు కూడా వేసుకుంటారు బాగా పొడి పొడిగా కావాలనుకుంటే 1.5 వేస్తే సరిపోతుంది ఆల్రెడీ చికెన్ నేను పొయ్యి మీద వేసిన చికెన్ పొయ్యి మీద వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి సిమ్ మీద ఉంచిన తర్వాత మూత తీసి మనము అవసరం అనుకుంటే అందులో వాటర్ యాడ్ చేసుకుంటాం కదా కాకపోతే ఈరోజు నేను అట్లా వాటర్ యాడ్ చేయకుండా ప్లేట్ మీదనే వాటర్ పోసి పెట్టిన దానికి తగ్గట్టుగా ప్లేట్ పెట్టి స్టీమ్ బయట పోకుండా దాని మీద వాటర్ పోసిన ఆ వాటర్ అనేది వేడైనప్పుడు స్టీమ్ లోపలికి వెళ్ళి మంచిగా కుక్ అవుతుంది అయితే చికెన్ పీసెస్ అనేది చాలా స్మూత్గా వస్తాయి అట్లా చేసినప్పుడు ఈరోజు అట్లా చేసిన నేను మళ్ళీ మనకు చారు కొందరికి చారు అంటే ఇష్టం ఉంటుంది అట్లా పచ్చిపులుసు అంటారు కదా అది లేకుంటే కొందరికి నచ్చది కొందరికేమో చికెన్ షోరు ఉంటేనే సరిపోతుంది అట్లా 2 రకాలు ఉంటారు వీళ్ళకు మా అందుకే చారు చేసి పెడితే వాళ్ళు ఇష్టం అన్నట్టుగా చేస్తా అది కూడా ఇప్పుడు కంప్లీట్ చేద్దాం ఇప్పుడు మన చికెన్ కర్రీ రెడీ అయింది చూడండి పీసెస్ అనేది ఇట్లా విడిపోయినట్టుగా ఒక రకంగా రాకుండా నారల్లాగా రాకుండా చాలా స్మూత్గా మంచిగా ఉంటాయి ఇట్లా చేసినప్పుడు మనం ప్లేట్ మీద నీళ్ళు మొత్తం ఇంకిపోయేటట్టు స్టవ్ మీదనే ఉంచాలి సిమ్ మీద పెట్టైనా మన చారు కూడా రెడీ అయింది ఇప్పుడు లంచ్ చేయడానికి మా పిల్లల్ని పిలుస్తా ఇక్కడ చూడండి ఆనియన్స్ నిమ్మకాయలు ఇవన్నీ అన్నీ మన లంచ్ టైంకి ఏమేమి అవసరమో అన్నీ రెడీ అయిపోయినాయి మనం బగారా రైస్ కూడా చాలా పొడి పొడిగా చేసింది 1.5 కప్ వేసినప్పుడు మంచిగా వస్తుంది కాకపోతే కొందరికి పొడి పొడిగా తినడం ఇష్టం ఉండదు కొందరికేమో ఇట్ల ఇష్టం ఉంటుంది ఎట్లా ఇష్టం ఉంటే అట్లా చేయాలి మనం మొత్తానికి మన హెన్న పెట్టుకున్న టైమును మనం వేస్ట్ కాకుండా ఆ టైంలో ఎట్లా నేను ఎట్లా చేస్తాను అది ఈరోజు చూపించిన మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా ఇప్పుడైతే ఇంతే బాయ్.